हाय फ्रेंड्स नमस्ते నేను ఈరోజు మీకోసం ఒక విషయం తీసుకొని వచ్చాను. అదేమిటంటే తైవాన్ ఫ్లేర్ తోటి మనం 2 డేస్ బ్యాక్ స్ప్రే చేసాం, బాగానే ఉంది. 2 రోజులు వర్షాలు వచ్చాయి, దాన్ని పక్కన పెట్టేసాం. 3వ రోజు ఎండ వచ్చింది, మళ్ళీ స్ప్రే చేయడం కోసం మనం పంపు బయటికి తీసాము. అది మాన్యువల్గా మామూలుగా వచ్చేసి మనం స్టార్ట్ చేసామండి. ఎలా స్టార్ట్ చేసాము, కిక్కలు కొట్టాము, చౌక్ పైకి లేచాము, ఎక్సలెంట్ ఇచ్చాము, అలాగే స్టార్ట్ అవ్వట్లేదు. మీరు ఒకసారి దీన్ని గ్రహించండి, బీటింగ్ మాడిపోయింది. అంటే స్టార్ట్ అయ్యే సౌండ్ పంపులో లేదు. స్టార్ట్ అయ్యే సౌండ్ పంపులో లేదు అంటే మీరు ఒకసారి ఊహించాల్సిందండి. పంపులో స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ మీకు అవ్వకూడట్లేదు. ఏమై ఉంటుంది, 2 డేస్ బ్యాకే కదా మనం స్ప్రే చేసాము, ఈలోపు పక్కన పెట్టాము అనే దాంట్లో ఏమై ఉంటుందంటే, జస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, లాగేటప్పుడు ఇంజన్ సౌండ్ మనకి వినబడటం. ఇంజన్ సౌండ్ ఎందుకు వినబడటం లేదు, ఒకసారి మీరు చూడండి సార్, నేను మీకు చెప్తాను. ఇంజన్ ఏ పంప్ బయటికి ఓపెన్ అవ్వదు. అంటే మనం కనుక శ్వాస తీసుకునేటప్పుడు ముక్కులు బంద్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఇంజన్ అలా అయిపోయింది. మనం ఏదో కంగారు పడేసి ఏదో అయింది అని అనుకునే పని లేదు. జస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇంకొకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సైలెన్సర్ హోల్లో మామూలుగా చిన్న చిన్న పురుగులు, కందిరీగలు, తుట్టిపురుగులు ఇలా సైలెన్సర్లో గూడు కట్టుకుంటూ ఉంటాయి. అవి మనకు అర్థం కాదు ఫ్రెండ్స్. అవేంటంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, బయటికి రావాల్సిన ఎయిర్ ఎందుకు రావట్లేదు. జస్ట్ మనం దాన్ని ఒకసారి చూసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో కందిరీగా గూడు పెట్టేసింది దీంట్లో. అంటే సైలెన్సర్ డమ్మీ అయిపోయింది. దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఎలా ఓపెన్ చేయాలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం మీ దగ్గరలో ఉన్న పుల్ల కానీ లేకపోతే చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది పెట్టి దాన్ని కట్ చేయండి. మిగతా ఏమన్నా ఉంటే అది ఎయిర్ ద్వారాగా బయటికి వచ్చేస్తాయి. మీరైతే ప్రస్తుతానికి ఈ హోల్ని క్లియర్ చేసుకుంటాం. మీకు ఈరోజు మీకు మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.